నమస్తే, మీరు చూస్తున్నారు టీవీ వన్ నా పేరు దుర్గా, లైఫ్లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఇక మన స్టూడియోలో ఉన్నారు ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్ యశోద హాస్పిటల్స్ నుంచి డాక్టర్ మురళీ మోహన్ రెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. మురళీ మోహన్ రెడ్డి నమస్కారం. డాక్టర్ గారితో మాట్లాడదలుచుకున్న వాళ్ళు వెంటనే కింద స్క్రోలింగ్లో వచ్చే ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి మీరు కాస్మెటిక్ సంబంధించి ఏమైనా సర్జరీలు కానీ ఇలాంటివి ఏమైనా చేయించుకోవాలి, ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కనుక మీకు వెంటనే కింద స్క్రోలింగ్లో వచ్చే ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. హలో డాక్టర్ గారు, అసలు ఈ ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటి? ప్లాస్టిక్ అంటే గ్రీక్ వర్డ్ అండి. అది ప్లాస్టిక్ అంటే మోల్డింగ్, అంటే మలుచుకోవడము. మన శరీరంలో వివిధ భాగాల్ని మన ఇష్టం వచ్చినట్టుగా మలుచుకో, బ్రాడ్గా మీనింగ్ చెప్పాలంటే మోల్డ్ చేసుకోవడానికి అవకాశం ఉందా సర్జరీ ద్వారా అన్నట్టు ఎవాల్వ్ అయిందన్నమాట. దాన్ని ప్లాస్టిక్ సర్జరీ అని మొదలుపెట్టారు. అంటే ఒక భాగం నచ్చకపోతే దాన్ని మార్చుకోవడానికి వీలుంటుందా, దానికి ఏమైనా సర్జరీ ఉందా, అలాంటి రీసెర్చ్లో భాగంగా ప్లాస్టిక్ సర్జరీ అనే స్పెషాలిటీ డెవలప్ అయిందండి. సో అంటే ఇది ఎవరికి చేస్తారు? ప్లాస్టిక్ సర్జరీ అనేది 2 డివిజన్స్ అండి. ఒకటి కాస్మెటిక్ సర్జరీ, అంటే ఉన్న బాడీలో డిఫెక్ట్ అనేది కాదు, అక్కడ ఉన్నది ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం కోసం చేసే సర్జరీ అన్నమాట. అంటే అందం పెంచుకోవడం, ఇప్పుడున్నదానికంటే నేను ఇంకా బాగా కనపడాలని చేసుకోవడం, ఇలాంటి వాటికి చేసే సర్జరీ కాస్మెటిక్ సర్జరీ అండి. సెకండ్ డివిజన్ వచ్చి రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అండి. అంటే మనకు ఏదన్నా శరీరంలో భాగం మిస్ అయింది, లైక్ కంజెనిటల్, బై బర్త్ ఏదన్నా డిఫెక్ట్ ఉంది, ఫింగర్స్ కానీ, నోస్ కానీ, లేకపోతే లిప్ అంటారు కామన్గా, క్లెఫ్ట్ లిప్ అంటారు, అలాంటివి కానీ బై బర్త్ డిఫెక్ట్తో పుట్టినప్పుడు అవి సరిచేయడానికి చేసే సర్జరీస్ కానీ, లేదంటే యాక్సిడెంట్స్లో ఏదన్నా చర్మం పోవడం కానీ, శరీరంలో భాగాలు తెగిపోవడం కానీ, అవి మళ్ళీ తయారు చేయడం కానీ, ఆ విషయానికి వస్తే శరీరంలోని ఏ భాగమైనా సరే డ్యామేజ్ అయిన పార్ట్ని సరిగ్గా చేయడం అనేది రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అండి. సో ఈ సర్జరీ చేసిన తర్వాత అంటే నార్మల్ లాగానే ఉంటుందా, ఏమైనా మార్పు కనిపిస్తుంది అంటారు, అంటే ఒరిజినల్గా? ఈ యాక్సిడెంట్లకు సంబంధించి నియర్ నార్మల్కి తీసుకురాగలం అండి. అక్కడ మెయిన్గా మనం ఫంక్షన్ గురించి ఆలోచిస్తాం. సపోజ్ లెగ్ క్రష్ అయిపోయిందండి, ఆ లెగ్ని ఎలా కాపాడగలం అనే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాం అక్కడ. అది లుక్ అనేది సెకండరీ అన్నమాట. అక్కడ అతని లెగ్ కాపాడగలి ఆ లెగ్ మీద ఆయన నడుస్తున్నారంటే అది సక్సెస్ఫుల్ సర్జరీ. అందుకే రీకన్స్ట్రక్టివ్ సర్జరీలో చూడ్డానికి నార్మల్గా ఉందా లేదా అనేది ఎక్కువ ఆలోచించండి. అవి చూడ్డానికి నార్మల్గా ఉండాలి, ఉన్నదానికంటే ఇంప్రూవ్మెంట్గా ఉండాలి అనేది వాటికి చేసే సర్జరీ కాస్మెటిక్ సర్జరీ అండి. మరి ఎక్కువగా ఈ మధ్య తరచు ఉంటున్నామండి, ఎక్కువగా చాలామంది వెళ్ళి ఏదో ఒక సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ అని, కాస్మెటిక్ సర్జరీ అని చేయించుకుంటున్నాం అని చెప్తూ ఉంటారు. సో దేనికి ఎక్కువగా అంటే కొంచెం అవేర్నెస్ ఎక్కువైందండి. అవేర్నెస్ ఒకటి, అఫోర్డబిలిటీ అంటే అందరికి అందుబాటులో కూడా వచ్చింది కాస్మెటిక్ సర్జరీ. చాలా సెంటర్స్ వచ్చేసాయి చేయడం, చేయగలిగిన క్వాలిఫైడ్ సర్జన్స్ కూడా అవైలబుల్ ఉన్నారు కాబట్టి ఈ మధ్య అవేర్నెస్ వచ్చి ప్లాస్టిక్ సర్జరీ ఆర్ కాస్మెటిక్ సర్జరీ అనేది కామన్గా వస్తుందండి. ఎక్కువగా కాస్మెటిక్ సర్జరీకి వచ్చేవాళ్ళు యంగ్ పీపుల్ అండి, టీన్స్ నుంచి బిలో 30 వరకు, లైక్ యూ కెన్ సే 15 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు మ్యాక్సిమం క్లయింటెల్ ఉంటారండి. నెక్స్ట్ కేటగిరీ వచ్చి 35 ప్లస్ అండి, మిడిల్ ఏజ్డ్ ఫీమేల్స్, వాళ్ళకి ఫ్యామిలీ అంతా అయిపోయి ఉంటుంది, వాళ్ళు కొంచెం ప్రెగ్నెన్సీస్ వల్ల కొంచెం షేప్ అవుట్ షేప్ డిఫరెంట్గా ఉండడం, వాటిని ఇంప్రూవ్ చేయడానికి ఏమన్నా ఉందంటూ వచ్చే సెకండ్ కేటగిరీ అండి. ఎక్కువ అయితే టీనేజ్ మొదలై లైక్ 15-16 ఇయర్స్ నుంచి మొదలై 30 ఇయర్స్ వరకు వస్తుంది. ఇక్కడ మీతో మాట్లాడటానికి కాలర్ ఉన్నారండి అరవింద్, హైదరాబాద్ నుంచి. అరవింద్ గారు, సార్ డాక్టర్ గారితో మాట్లాడి మీ సమస్య ఏంటి చెప్పండి. చెప్పండి, అడగండి రా అరవింద్ గారు. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఇది మాకు యాక్సిడెంట్ అయింది సార్. అరవింద్ గారు మీరు టీవీ వాల్యూమ్ తగ్గించాలండి, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి. మీరు టీవీ వంకి చూడకుండా ఫోన్లోనే మాట్లాడండి, చెప్పండి డాక్టర్ గారితో. హలో చెప్పండి, చెప్పండి మీరు చెప్పండి. సార్ ఇది మాకు యాక్సిడెంట్ అయింది. చెప్పండి. యాక్సిడెంట్ అయింది, నూతి అనేది ఇక్కడ మాకు క్రాస్ అయింది అన్నమాట, ఇట్లా లొట్ట పడినట్టు లెఫ్ట్ సైడ్ లో. ఈ వాల్యూమ్ చాలా లో, కొంచెం బిగ్గర్ గా మాట్లాడండి. అది మూతి అనేది ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో యాక్సిడెంట్ అయ్యి కొంచెం ఇట్లా లోపలికి వెళ్ళిపోయిందండి మొత్తము. ఎక్కడండి, ఫేస్ అండి? మూతికి అండి, యాక్సిడెంట్ అయ్యి లెఫ్ట్ సైడ్ లో. ఫ్రాక్చర్స్ ఏమైనా అయ్యాయండి అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు? లేదండి, కొంచెం చేతి కి లెఫ్ట్ హ్యాండ్ కి వచ్చేసి ఇక్కడ బోన్ దగ్గర చిన్న ఫ్రాక్చర్ అయింది సార్. ఓకే అండి, ఫేస్ కి ఫ్రాక్చర్స్ లేవు కానీ మీకు జస్ట్ ఇలా లోపలికి వెళ్ళిపోయింది సార్. అది మంట పడింది. ఓకే అండి, అది ఆయన చెప్పేది అర్థమైందండి. పోస్ట్ ట్రామాటిక్ స్కార్స్ ఉన్నట్టున్నాయి, దెబ్బ తగిలిన తర్వాత హీలింగ్లో స్కార్ టిష్యూ ఎక్కువ ఫామ్ అవ్వడం కానీ, లేదంటే అక్కడ ఉన్న ఫ్యాట్ తగ్గిపోవడం వల్ల కానీ
కొంచెం షేప్లో డిఫరెన్స్ ఉన్నట్టు ఉందండి. ఇది పేషెంట్ ఎగ్జామిన్ చేస్తే కరెక్ట్ ఏం చేయగలం అనేది చేయొచ్చు. ఇందులో ఇంప్రూవ్మెంట్ ఏం చేయొచ్చు అండి, అంటే ఆయనకి యాక్సిడెంట్ కాకముందు ఎలా ఉందో అంత 100% చేయలేకపోయినా కూడా ఇప్పుడు ఉన్న దాని మీద డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు అండి. సో కాలిన గాయాలకి ఎలా చేస్తారంటారు, అంటే కాలిన గాయాలకి ఎన్ని సర్జరీలు చేస్తే కనుక అది గాయాలంటే, ఈ కాలిన గాయము ఎంత డెప్త్ కాలింది అనే దాన్ని బట్టి డిపెండ్ అవుతుందండి. ఇప్పుడు సూపర్ఫిషియల్ బర్న్ అంటాము, సూపర్ఫిషియల్ బర్న్లో దానికి అయితే మానిపోతుంది, మనకు అసలు కాలినట్టు కూడా తెలియదండి, పూర్తిగా మానిపోతుంది. సెకండ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ బర్న్స్లో స్కార్ అనేది వస్తుందండి. సెకండ్ డిగ్రీ బర్న్స్లో వాటికి మాన్నా స్కార్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మనం స్కిన్ గ్రాఫ్టింగ్ అనే సర్జరీ ద్వారా గాయాలు మానడానికి చేసే సర్జరీస్ ద్వారా కూడా కొంచెం మచ్చల్లాగా వస్తాయి. వాటిని 100% నార్మల్కి తీసుకురాలేం, కానీ చాలా వరకు నియర్ నార్మల్స్కి తీసుకురావచ్చండి. సెకండ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ బర్న్స్లో అందులో ఫంక్షనల్ ప్రాబ్లం ఉందా లేదా చూసుకోవాలి. ఓన్లీ అపియరెన్స్ ప్రాబ్లం ఉంటే వాటికి ఏం చేయగలం అనేది ఒక్కొక్క ప్రాబ్లమ్ను బట్టి చేయొచ్చండి, చాలా వరకు ఇంప్రూవ్మెంట్ చేయొచ్చండి. అలాగే మనం తరచు రోజు పేపర్లో కానీ యాడ్లో కానీ చూస్తూ ఉంటాం, ప్లాస్టిక్ సర్జరీ అని కాస్మెటిక్ సర్జరీ అని రకరకాల యాడ్లు వస్తూ ఉంటాయి, ప్రజలు కూడా తెగబాకు పడుతూ ఉంటారు అసలు ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక. చాలామంది ఈ ప్లాస్టిక్ సర్జరీ అనేది ఒక స్పెషలైజ్డ్ బ్రాంచ్, సర్జన్స్ వాళ్ళు దాదాపుగా 10-12 సంవత్సరాలు చదివితే తప్ప దానికి క్వాలిఫై కారు అనే విషయం తెలియదండి. ఈ మధ్య ఎక్కడ బిజినెస్ ఉంటే అందులో ఎక్స్ప్లాయిటేషన్ మొదలైనట్టుగా ఇందులో కూడా చాలా రకాలుగా ఎక్స్ప్లాయిటేషన్ మొదలైందండి. చాలా బోర్డ్స్ ఉంటాయి, మేము 10 నిమిషాల్లో ఇంత తగ్గిస్తాము, 15 నిమిషాల్లో ఇంత తగ్గిస్తాము, అవన్నీ నమ్మకూడదండి. అవన్నీ అట్లాంటివి ఏమి లేవు. ఒక సర్జరీ చేయించుకోవాలన్నప్పుడు అసలు సర్జన్ ఎవరో అతనితో మీరు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వాలండి. ఇప్పుడు ఎవరో ఫ్రంట్ ఆఫీస్లో ఉన్న వాళ్ళతో వాళ్లే డిసైడ్ చేసి మీకు లైపోసక్షన్ ఇంకేదో కావాలని చెప్పేసి సర్జన్తో మాట్లాడించకుండా వాళ్లే డిసైడ్ చేసి సర్జరీస్, సర్జన్ ఎప్పుడో ఈవినింగ్ వచ్చినప్పుడు ఆయన డైరెక్ట్గా ఆపరేషన్ థియేటర్లో చూపించడం, ఇలాంటివి చాలా రిస్క్ అండి. ఎందుకంటే వీళ్ళందరినీ ముందు క్వాలిఫైడ్ సర్జన్ చూస్తే అందులో ప్రీ ఆపరేటివ్ వర్కప్ అనేది ఉంటుందండి. ఆపరేషన్కు ముందు కొన్ని ఎవాల్యుయేషన్ ఉంటుంది, అంటే కొన్ని పరీక్షలు ఉంటాయి, పేషెంట్ని చూడడం ద్వారా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అవన్నీ ఉంటాయన్నమాట. అందుకని నా సజెషన్ ఏంటంటే జస్ట్ బై సెంటర్స్ వెళ్లకుండా నా సెంటర్లో ఎవరు చేస్తున్నారు, క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారా లేదా, క్వాలిఫైడ్ పీపుల్ ఉంటే ఆ క్వాలిఫైడ్ పర్సన్ అపాయింట్మెంట్ తీసుకొని డైరెక్ట్గా అతనితో 1 or 2 సిట్టింగ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ అవసరమండి. అసలు పర్ఫెక్ట్ సర్జరీ ఏంటి తనకు, ఒకవేళ సర్జరీ అవసరమైతే ఏ టైప్ ఆఫ్ సర్జరీ చేయాలి, ఒకసారి చేయాలా 2 సార్లు చేయాలా, అసలు కొన్ని ఉంటాయండి అపాయింట్మెంట్ అవన్నీ చేస్తూ ఉంటారు, దీనికి సర్జరీ చేపించేస్తాం నార్మల్ తీరా ప్లాస్టిక్ సర్జన్ చూసిన తర్వాత దీనికి సర్జరీ చేయలేమని చెప్పే పరిస్థితి కూడా ఉంటాయన్నమాట. అందుకని ఎవరైనా ఈ కాస్మెటిక్ సర్జరీకి వెళ్లే ముందు ఇన్సిస్ట్ చేయండి కాస్మెటిక్ సర్జన్ ఉన్నారా, ఉంటే అపాయింట్మెంట్ తీసుకొని అతనితో 1 or 2 సిట్టింగ్స్ కౌన్సిలింగ్ కూర్చొని అతను చెప్పిన జాగ్రత్తలు చెప్పిన టెస్ట్లు అవన్నీ చేయించుకొని అన్ని జాగ్రత్తలు తీసుకొని అన్ని వసతులు ఉన్న హాస్పిటల్స్లో చేయించుకుంటే ఈ దురదృష్టవశాత్తు కొన్ని సంఘటనలు ఈ మధ్య విన్నాం మనము, ఏదో లైపోసక్షన్ చేసిన తర్వాత ఏదో అయిపోయింది, అవన్నీ కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే అయి ఉండేవి కాదండి. మీతో మాట్లాడే మరో కాలర్ ఉన్నారండి, కాజావలి నెల్లూరు నుంచి. కాజావలి గారు చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడండి. హలో చెప్పండి. కాజావలి హలో చెప్పండి చెప్పండి అడగండి. నేను కాజావలి సార్. చెప్పండి కాజావలి గారు. సార్ స్కిన్ మీద సన్న సన్న మచ్చలు వస్తున్నాయి సార్, బ్లాక్ మచ్చలు. ఎక్కడండి? ఇక మొహం పైన స్కిన్ మీద సార్. స్కిన్ మీద మచ్చలు వస్తా ఉన్నాయి, ఏమైనా దెబ్బ తగిలి అట్లాంటివి? దెబ్బ తగిలి సార్, ముత్యాలు వచ్చేది, మచ్చ వచ్చేది. ఓకే అండి, అది అర్థమైందండి. యాక్నే అంటారు, మొటిములు రావడం వల్ల పోస్ట్ ఇన్ఫ్లమేటరీ పిగ్మెంటేషన్ అని ఉంటాయండి. వాటికి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి, సర్జరీస్ కాదు వాటికి, లేజర్ థెరపీ అని, కెమికల్ పీలింగ్స్ అని అవి చేస్తూ ఉంటారు. వాటి ద్వారా కొంతవరకు వాటి ఇంప్రూవ్మెంట్ చేయొచ్చండి. అంటే ఎక్కువ కొంతమంది గుటాలు వచ్చినప్పుడు ఎక్కువ గుంటలు పడిపోయి లేకపోతే కలర్ డిఫరెంట్గా ఉండి వాటికి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. అవి సర్జరీ ద్వారా కాదు, నాన్ సర్జికల్ లైక్ లేజర్ కానీ, కెమికల్ పీలింగ్ కానీ, డెర్మాబ్రేషన్ కానీ, ఇలాంటి వాటి వల్ల నయం చేయొచ్చండి. అంటే ఇప్పుడు కాస్మెటిక్ సర్జరీ కానీ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు, చేయించుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఒకటి చెప్తానండి. లైపోసక్షన్ అనే ప్రొసీజర్ పేషెంట్స్ వచ్చి అడుగుతారు. లైపోసక్షన్ అనే ప్రొసీజర్ బేసికల్గా వెయిట్ 100 కేజీలో 150 కేజీలు ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గడానికి చేసే ప్రొసీజర్ కాదండి. చాలామంది వచ్చి నేను ఒక 20 కేజీలు తగ్గాలండి, నాకు లైపోసక్షన్ చేయండి అంటారు, అది తప్పండి. లైపోసక్షన్ అనేది బాడీ షేప్ని ఇంప్రూవ్ చేయడానికి చేసే ప్రొసీజర్ అండి. అది ఏదో 20-30 కేజీలు సింగిల్ సిట్టింగ్లో అయ్యేది కాదది. అంటే ఒక బాడీ హైట్ అండ్ వెయిట్ని బట్టి బిఎంఐ అనే ఒక
ఒక ఇండెక్స్ ఉంటుందండి. ఆ బిఎంఐ ఇండెక్స్ మోర్ దాన్ 34 ఉంటే లైపోసక్షన్ చేయకూడదండి. లైపోసక్షన్లో వెయిట్ తగ్గడం అనేది సెకండరీ బెనిఫిట్, ఫస్ట్ బెనిఫిట్ షేప్ ఇంప్రూవ్ అవుతుందండి. అలాంటిది తెలియకుండా అంటే కొంతమంది సర్జన్ సైడ్ నుంచి కూడా ఉందిలేండి ఈ మధ్య కొన్ని ఇన్సిడెంట్స్, తెలిసింది ఏంటంటే వాళ్ళు హయ్యర్ కేటగిరీ లైక్ బెరియాట్రిక్ కేటగిరీ వేరే రకాల సర్జరీ చేయాల్సిన వాళ్ళకి లైపోసక్షన్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయని ఇలా ఉన్నాయన్నమాట. అంటే ఇవన్నీ ఫస్ట్ మీరు ప్లాస్టిక్ సర్జరీని కలిసినప్పుడు తెలుస్తాయి. హైట్ వెయిట్ చూసి మీకు ఎక్కడ ఫ్యాట్ తగ్గించాలనుకుంటున్నారు, అసలు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లైపోసక్షన్ నుంచి, ఇట్లాంటివన్నీ ఇలాంటివి ఫస్ట్ పేషెంట్ని చూడడం ద్వారా కొన్ని వస్తాయి. కొన్ని టెస్టులు ఉంటాయండి, థైరాయిడ్ ప్రాబ్లం ఉందా, షుగర్ ఉందా, లేకపోతే బీపీ ఉందా, లేకపోతే ఇంకేమన్నా ఆయనకి జనరల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అవన్నీ రూల్ అవుట్ చేయడానికి కొన్ని టెస్టులు ఉంటాయి. అవన్నీ చేసి ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసి చేస్తే కాస్మెటిక్ సర్జరీలో లైఫ్ రిస్క్ ఉండదండి, లైఫ్ రిస్క్ ఉండకూడదండి కాస్మెటిక్ సర్జరీ. ఓకే, మీతో మాట్లాడటానికి మరో కాల్ ఉన్నారండి. రామకోటేశ్వరరావు గారు, రామకోటేశ్వరరావు గారు డాక్టర్ గారితో మాట్లాడండి. అడగండి అడగండి, మీరు ఏమంటారు? నమస్తే సార్ డాక్టర్ గారు. నమస్తే చెప్పండి. నా పేరు రామకోటేశ్వరరావు సార్. చెప్పండి. మా బాబుకి చిన్నప్పుడు స్పెట్స్ వాడతాం చేశాను సార్, 9 ఇయర్స్ ఏజ్ అప్పుడు. ఏమైందండి? స్పెక్ట్స్ వాడతాం సార్. స్పెక్ట్స్ వాడతారు? ఓకే. వాడతా ఉంటే మన నోస్ కి టూ సైడ్స్ బాగా కార్ పడిపోయింది సార్. అవి మచ్చలుగా ఉన్నాయి, కనిపిస్తున్నాయి బ్లాక్ గా. చూడాలండి, అంటే అది టైట్ గా ఉన్న స్పెక్ట్స్ పెట్టుకోవడం వల్ల ప్రాబబ్లీ, లేకపోతే వెయిట్ ఎక్కువ ఉన్న స్పెక్ట్స్ పెట్టుకోవడం వల్ల అక్కడ స్కిన్ ఏమైనా డ్యామేజ్ అయ్యి స్కార్స్ వచ్చాయా లేదా అనేది చూడాలండి. అది ఎగ్జాక్ట్ గా బాబుని చూస్తే తప్ప దానికి ఏం చేయగలం అనేది చెప్పలేమండి. అది స్పెక్స్ ఎక్కువ టైట్గా ఉన్నా బరువుగా ఉన్నా అవి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది, లేదంటే వాటికి సిలికాన్ పైన కవర్స్లా వస్తాయండి అవి వాడాల్సి ఉంటుంది స్కిన్ మీద ప్రెషర్ ఎక్కువ పడకుండా. అంటే మెటల్ డైరెక్ట్గా స్కిన్కి టచ్ అవ్వకుండా మధ్యలో సిలికాన్ లేయర్స్ వస్తాయండి అవి పెట్టుకోవాలి. ఒకసారి అబ్బాయిని చూస్తే చెప్పొచ్చండి ఏం చేయగలం అని. అలాగే కాస్మిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత ఫేస్కి సంబంధించి చేయించుకున్నాం అనుకోండి, సో తర్వాత అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే? స్పెసిఫిక్గా ఏమి ఉండవండి. ఊండ్ హీల్ అవ్వడానికి ఎనీ సర్జరీ 1 week 10 days పీరియడ్లో ఊండ్ హీల్ అయిపోతుంది. ఇన్ బోన్ రిలేటెడ్ సర్జరీస్ లైక్ నోస్లో ఉన్న బోన్ సర్జ్ చేయడం ఇట్లాంటివి చేసినప్పుడు ఒక 10 రోజుల వరకు ప్లాస్టర్ ఉంటుంది, ఒక 1 నెల రోజులు జాగ్రత్తగా ఉండమని చెప్తాం ఏం తగలకుండా. తర్వాత నార్మల్గానే ఉంటారండి అందరిలోనే, వాళ్ళకి స్పెషల్గా ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పేది ఏమి లేదు. ఈ రోజుల్లో ఎక్కువగా ఏ సర్జరీకి ఎక్కువ మంది జనం వస్తున్నారు? కామన్గా చేసే కాస్మెటిక్ సర్జరీ నాట్ ఓన్లీ ఇండియా అండి, ఆల్ ఓవర్ ద వరల్డ్, లైపోసక్షన్ అండి, ఫ్యాట్ తీయడం అండి. అంటే కొంతమంది ఒబేస్గా లేకపోయినా కూడా మాకు, నేను సన్నగానే ఉంటానండి నా పొట్ట ఎక్కువ ఉంటుందండి, లేదంటే నా బ్రెస్ట్ రీజన్ కొంచెం ఎత్తుగా కనపడుతుందండి ఫ్యాట్ డిపాజిట్ అయింది, లేదంటే నాకు చిన్ డబుల్ చిన్ లాగా కనపడుతుంది, లేదంటే ఫేస్ బాగా ఫ్యాటీగా ఉందండి తగ్గింది ఇట్లా అనమాట. లైపోసక్షన్ అనే ప్రొసీజర్ కామన్గా చేసే ప్రొసీజర్ అండి. సెకండ్ ప్రొసీజర్ ప్రాబబ్లీ రైనోప్లాస్టీ, ముక్కు కరెక్ట్ చేయడం అనేది. థర్డ్ ఫోర్త్ వీటి కేటగిరీ టమ్మీటక్ అంటారండి, అబ్డామినోప్లాస్టీ, స్కిన్ ఎక్కువ అబ్డామిన్ శాగ్ అయినప్పుడు దాన్ని సార్ చేసే సర్జరీ. తర్వాత బ్రెస్ట్కి సంబంధించిన సర్జరీ, అంటే బ్రెస్ట్ సైజ్ పెంచడం కానీ తగ్గించడం కానీ ఇట్లాంటివి, ఇవి కామన్గా చేసే ప్రొసీజర్స్. ఓకే అండి, మరో కాలర్ ఉన్నారండి. వసంత్ కుమార్ నెల్లూరు నుంచి. వసంత్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి అడగండి. చెప్పండి. ఓకే, లాస్ట్ 5 ఇయర్స్ నుంచి. ఏ కంపెనీ అండి? ఓకే, ఓకే. అవునండి, అవునండి, అర్థమైందండి. అది అవునండి, కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్, అది ప్రాబ్లం. ఇది చాలా కామన్ ప్రాబ్లం అండి ఈ మధ్య రోజుల్లో. ఎక్కువగా మానిటర్స్ లైక్ టీవీ మానిటర్, కంప్యూటర్ మానిటర్స్ మీద ఎక్కువ కూర్చోవడం, స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉండడం వల్ల, లేదంటే నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల. ఈ ఇది ఫేస్ ఈజ్ ద లైక్ ఇండెక్స్ ఆఫ్ టోటల్ బాడీ కండిషన్ అనమాట. అంటే ఈ తను చెప్పేది సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ అంటున్నారు కాబట్టి ఎక్కువ మానిటర్ ముందు కూర్చోవడం వల్ల ఈ రిఫ్లెక్షన్ వల్ల వచ్చి ఉండొచ్చు. అది ప్లస్ న్యూట్రిషన్ ఎఫెక్ట్ కూడా ఉంటుందండి. ప్రాపర్ డైట్ తీసుకుంటున్నారా లేదా, సరిగ్గా నిద్రపోతున్నారా లేదా,
ఈ మానిటర్ ముందు కూర్చున్న వాళ్ళు కొంచెం గ్యాప్ ఇచ్చి కూర్చుంటున్నారా, కంటిన్యూస్గా కూర్చుంటున్నారా, వీటిని బట్టి ఉంటుందండి. ఇది మోర్ ఆఫ్ మన జాగ్రత్తలు తీసుకుంటే అది తగ్గుతుందండి. అంటే కంప్యూటర్ సిస్టమ్కి కొంచెం దూరంగా కూర్చోవాలి, ఇంటి అది బ్రైట్నెస్ తగ్గించుకోవాలి, కొంచెం గ్యాప్ ఇవ్వాలి కంటిన్యూస్గా మానిటర్ మీద కూర్చోకుండా. ప్లస్ అడిక్వేట్ స్లీప్ అండి. చాలా వరకు డాక్టర్స్ ఓకే అండి. లైఫ్ లైన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి టీవీ1.